గద్వాల పట్టణంలోని జిల్లా గ్రంథాలయ శాఖ కార్యాలయంలో గురువారం జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా జంబు రామ్మోహన్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గద్వాల అలంపూర్ ఎమ్మెల్యేలు బండ కృష్ణమోహన్ రెడ్డి, డాక్టర్ విఎం అబ్రహం, రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, జెడ్పీటీసీలు, ఎంపీలు, జిల్లా గ్రంథాలయ అధికారులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ గారు ఉన్నప్పుడు పెద్ద ఎత్తున అభివృద్ధి పథకంలో ముందుకు పోయింది ఈ గ్రంథాలయం. అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కొంత మెరుగైన పరిస్థితి కనిపించింది. ఇప్పుడు రామ్మోహన్ గౌడ్ గారు తీసుకోవడం జరిగింది, ఈ అదే చైర్మన్ స్థానాన్ని కూర్చోవడం జరిగింది. ఖచ్చితంగా అభివృద్ధి అనేది, ఎందుకంటే ఎన్ని మాటలు చెప్పే కన్నా అభివృద్ధి చేతుల్లో చూపించాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు గౌరవ మావన్ మర్చిపోయినా, యాక్చువల్ గా గౌరవ కన్జ్యూమర్ చైర్మన్ నిన్న అంటే ఆల్మోస్ట్ మళ్ళా వినియోగం ఉంటుంది అనుకుంటా ఉంటుంది. గతంలో కన్నా గత ప్రభుత్వాలు విద్య పట్ల ఏమి పట్టించుకునేది కాదు. టిఆర్ఎస్ గవర్నమెంట్ అంటే 2013 తర్వాత విద్య గాని వ్యవసాయం గాని హాస్పిటల్ అంటే వ్యవసాయం గాని అదే ఆరోగ్యం గాని ఈ మూడు శాఖల పట్ల పూర్తిగా అంటే ఎక్కువ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ మూడింటిని పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తుంది. ఈ రోజు మనం హాస్పిటల్స్ గాని అదేవిధంగా గురుకులాలు గాని ఎక్కడ చూసినా గురుకుల పాఠశాలలు నెలకొల్పి మంచి విద్యను అందించే ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మన గద్వాల ఎమ్మెల్యే గారు ఏమన్నా మరి మొత్తం మీడియా పీరియడ్ అంతా అయిపోయేటట్లుంది, మాకు కూడా గద్వాలకు అవకాశం ఇవ్వాల, ఉన్నడ పేరు మీరు అయిపోయింది, ఇంకా మాకు కూడా ఉన్నడ పేరు ఇస్తే బాగుంటుంది, మరి మా కార్యకర్తలు మా నాయకులు కూడా అడుగుతున్నారు కదా అని అంటే సరేనా తీసుకోండి అని చెప్పి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారితో మాట్లాడి మరి ఆ అవకాశం వారికి దక్కినందుకు నా హృదయపూర్వక నమస్కారం. ఇది ఇద్దరు కవుల పిల్లలు లాంటిది, యాక్చువల్ గా రెండు కలిసే ఉన్నాయి ఒకసారి ఇంతకు ముందు, దానిని డివైడ్ చేసినారు. అది అలంపూర్ నియోజకవర్గం ఒకటైంది, గద్వాల నియోజకవర్గం అంటే కవుల పిల్లలు కాబట్టి ఇక్కడ ఏ విధమైనటువంటి అభివృద్ధి జరుగుతుందో అక్కడ కూడా అభివృద్ధి జరగాల. ప్రత్యేకంగా గ్రంథాలయాన్ని గురించి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ గ్రంథాలయం మంచిగా అన్ని పేపర్స్ కానీ బుక్స్ కానీ దొరికేటట్లు ఉండాలి. ఒకటి ఇప్పుడు కొంతమంది పెద్ద అవకాశం ఇచ్చినారు, ధనవంతులు ఉన్నారు, ఆర్థికంగా బాగున్నారు, వాళ్ళు ఇచ్చే ఏదైతే కాంట్రిబ్యూషన్ ఉందో దేవుడు వాళ్ళని బాగుగా ఆశీర్వదిస్తాడు, ఇంకా ఎక్కువ ఆర్థికంగా ముందుకు పోవడానికి రావడానికి దేవుడు కూడా వాళ్ళకు దీవించుతానని చెప్పి మనం చేస్తున్నా. మనమందరం చెయ్యి చెయ్యి కలిపితే వన్ డ్రాప్ డ్రాప్ విల్ బికమ్ ఓషియన్. మనమందరం కలిసి కట్టగలిగితే ఇది ఒక సముద్రం లాగా పెద్ద డెవలప్మెంట్ జరుగుతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా ఓల్డ్ బిల్డింగ్ ఉంది, అది ఎప్పుడు 1947 ఇండిపెండెన్స్ అప్పుడు ఉన్నట్లు ఉందండి. దాని కొత్త గ్రంథాలయం బిల్డింగ్ కావాలి, దాని కొరకు గౌరవనీయులు మన కృష్ణమోహన్ రెడ్డి గారు అదే దాని కొరకు మేము శ్రమ చేస్తామని చెప్పినాడు. అందులో నా వంతు నేను కూడా కృషి చేస్తానని చెప్పి మరొకసారి సభాముఖంగా మనవి చేస్తున్నాను.